వైద్యం చేయాల్సిన డాక్టర్లు వ్యక్తిగత కక్షలతో వైరం పెంచుకున్నారు. అతని కోసం ఎదురు చూసిన ఓ డాక్టర్ మరొకరి ప్రాణాలని తీయాలనుకున్నాడు. పవిత్ర వృత్తిలో ఉంటూ పాపపు పనికి ఒడిగట్టాడు. కడప జిల్లా ప్రొదటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల మధ్య ఆధిపత్య పోరు రచ్చగెక్కింది. సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ డేవిడ్ రాజు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీన్ని మనసులో పెట్టుకున్న డాక్టర్ సూపరింటెండెంట్ పై హెచ్ఐవి సిరంజితో దాడికి దిగడం కలకలం రేపింది. హెచ్ఐవి సిరంజి తీసుకొచ్చిన రాజు బలవంతంగా లక్ష్మీప్రసాద్ కు గుచ్చేందుకు ప్రయత్నించాడు. ఆయన అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. ఆసుపత్రి సిబ్బంది పట్టుకోబోగా పారిపోయాడు. అంతకుముందు డాక్టర్ డేవిడ్ రాజు ఆసుపత్రిలోని ఓ హెచ్ఐవి రోగి నుంచి రక్త నమూనాని సిరంజి ద్వారా తీసుకున్నాడు. అతన్ని నర్సులు అడుకోబోగా వారిపైన సిరంజితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. డాక్టర్ డేవిడ్ రాజు తీరుతో వైద్యులు సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. ఆసుపత్రిలో విధులు బహిష్కరించారు. డేవిడ్ రాజుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏ క్షణంలో వచ్చి ఆయన దాడి చేస్తారోనని భయపడిపోతున్నారు.